हाय फ्रेंड्स वीडियो चूस्तुन्न प्रति ओक्करू दयचेसी मन तेलुगु बड़ी चैनल नु सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी। ई चैनल नी सब्सक्राइब एला चेयाली अनुकुंटुन्नारा अयिते वेंटने वीडियो किंद रेड कलर लो सब्सक्राइब बटन उंटुंदी, क्लिक चेयंडी। अलागे पक्कन उन्न बेल बटन नी प्रेस चेयंडी। प्लीज सब्सक्राइब टू मन तेलुगु बड़ी चैनल। इंट्लो बीरुवा ए विधंगा उंटे लक्ष्मी अनुग्रहं कलुगुतुंदो तेलुसुकुंदां। इंट्लो बीरुवानु एक्कड पडिते अक्कड पेट्टकूडदु। ఇంట్లో ఉన్న బీరువా ప్రదేశాన్ని బట్టి అది ఉన్న ముఖాన్ని బట్టి లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే బీరువాలో డబ్బును అలాగే బంగారం ఇంకా విలువైన వస్తువులను పత్రాలను దస్తావేజులను ఆ విలువైనవన్నిటిని కూడా బీరువాలోనే ఉంచుతాం కాబట్టి అందుకని బీరువాని కరెక్ట్ ప్రదేశంలో ఉంచినామనుకోండి మన ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అలా కాకుండా బీరువాను ఇష్టమున్న ప్రదేశాల్లో పెట్టినట్లయితే దరిద్రం మన ఇంట్లోనే ఉంటుంది. అందుకనే బీరువా ఎప్పుడు కూడా నైరుతి మూలలోనే ఉండాలి. బీరువా తలుపులు ఓపెన్ చేశామనుకోండి అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. అలాగే బీరువాలో మనం ఎక్కడైతే డబ్బులు దాచిపెడతామో ఆ ప్రదేశంలో సముద్రపు ఉప్పు దొడ్డు ఉప్పండి. ఈ దొడ్డు ఉప్పును చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసుకొని వాటిని ఆ చిన్న చిన్న ప్యాకెట్లను డబ్బులు ఎక్కడైతే ఉంచుతారో ఆ ప్రదేశంలో ఆ ప్యాకెట్ని ఉంచడం ద్వారా మీకు అనవసరపు ఖర్చులు అనేది తగ్గుతాయి. అలాగే ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన పసుపుతో కుబేర ముగ్గును వేయండి. అలా కుబేర ముగ్గును వైట్ పేపర్పై అలంకరించి ఆ పేపర్ని మీ బీరువాలో ఉంచుకోండి. అంటే బీరువాలో ఎక్కడైతే మీరు విలువైన వస్తువులు పెడతారో ఆ చోటులో ఈ కుబేర ముగ్గును ఉంచి దానిపైన డబ్బును కానీ బంగారం కానీ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.